అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆదివాసీ సమాజం తరపున మీడియా మిత్రులకు మరియు ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఆదివాసీ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన హక్కుల్ని కాపాడుకునే విధంగా మనకు ఒక ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం ఆదివాసీలుగా పుట్టడమే మనకు ఒక గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఒక ఆదివాసీలుగా మనం ఎటువంటి సమస్యలైనా కూడా ఎదుర్కొనే శక్తి ఉంది, మనలో టాలెంట్ ఉంది, మనలో ప్రతిభ కదవలేదు, కానీ దాన్ని ఒక సరైన మార్గంలో వెళ్తూ ఒక అభివృద్ధి దిశగా వెళ్ళినాడే మన సమాజానికే కాకుండా మన దేశానికి కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ అభివృద్ధిలో మరియు మన సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనడా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల ఆదివాసులు ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో మేము విద్యార్థులు ప్రొఫెసర్లు ఆదివాసీ సంఘాలు కలుపుకొని
పెద్ద ఎత్తున ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆదివాసీ దినోత్సవం అనేది ఇప్పుడు ఏర్పడ్డది కాదు, 1982 ఆగస్టు 9వ తారీఖున మొట్టమొదటిసారిగా ఎవరైతే ఐక్యరాజ్య సమితి ఉన్నారో ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాదాపుగా 190 దేశాలు కలిసి, 190 దేశాల ఆదివాసీ అధినేతలందరూ కలిసి ఒక డేని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే వరల్డ్ ఇండిజినస్ పీపుల్ డే. దీన్ని ఎందుకు చేశారంటే మానవ హక్కులు కానీ చట్టాలు కానీ ఉల్లంఘన గురవుతుంటే వైద్యం కానీ విద్య కానీ ఆదివాసులకి అందకపోయిన క్రమంలో వాళ్ళందరికీ కూడా మౌలికమైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క హక్కులు, చట్టాలు, సాంప్రదాయాలు, తర్వాత కల్చరు, ట్రెడిషన్ను, అన్ని ఉమ్మడి సాంప్రదాయం మొత్తం కూడా సంరక్షించే విధంగా ఈ రోజుని జరుపుకోవాలని యుఎన్ఓ మొట్టమొదటిసారిగా 1982 ఆగస్టు 9న మాకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో చూసుకున్నట్లయితే సెలవు దినంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. వాస్తవానికి వేరే రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మా వరల్డ్ ఇండిజినియస్ పీపుల్ డేకి సెలవు దినంగా ప్రకటించారు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా సెలవు దినంగా ప్రకటించారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో సెలవు దినంగా ప్రకటించారు ఆగస్ట్ 9కి. అదే ప్రపంచ యుఎన్ఓ సెలవు దినంగా ప్రకటించమని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మరియు స్టేట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా మాకు సెలవు ప్రకటించట్లేదు. ఈ దినాన్ని ప్రత్యేకంగా పురస్కరించుకొని సెలవు దినంగా ప్రకటించాలని మేము సవినీయంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఉస్మానియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేశారు, దీనికి అందరూ కూడా విచ్చేశారని తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయా సార్? అంటే అడవి బిడ్డలు ఆదివాసీలు, అడవి అంతరించిపోతుంది, పొడు భూమి సమస్య ఉంది, సెలవు ఒకటి, దీనిపైన ప్రభుత్వాన్ని ఏంటి? అడవి దాదాపుగా కొన్ని లక్షల హెక్టార్లు మొత్తం కూడా ఆకుపై కావడానికి నాన్ ట్రైబ్సే కారణం. నాన్ ట్రైబ్స్ అనగా గిరిజనేతరులే కారణం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, ప్రతి ఇంటికి ఒక తలుపు ఉంటుంది, ప్రతి ఇంటికి కిటికీలు ఉంటాయి. అవి మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆదివాసీ ప్రాంతాల నుంచే వచ్చినాయి. అవి ఎవరు రవాణా చేశారంటే అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇల్లీగల్ దాంతా కావచ్చు. అవి మొత్తం కూడా కట్టడి చేయాలంటే మనము చట్టాలని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా హరితహారం పేరిట మొత్తం కూడా హరితహారం పేరిట ఆదివాసీ భూములను గుంజుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోడు భూములు ఇస్తున్నంటారు. అసలైన ఆదివాసులు ఎవరికి కూడా పోడు భూములు రాలే. ఎవరైతే కృత్రిమ గిరిజనులు ఉన్నారో, ఎవరైతే గిరిజనేతలు ఉన్నారో వాళ్ళకే పోతున్నాయి తప్ప ఎవరికి కూడా పోడు భూమి పట్టాలు రాలేదు. అవి పేపర్ల మీద మాత్రమే అందరికీ ఆదివాసులకి పోడు భూమి పట్టాలు ఇస్తున్నాను అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఆ పట్టాలు కూడా రాలేదని సవినీయంగా తెలియజేస్తున్నాను. ఎస్టీ రిజర్వేషన్ కోటా నుంచి లంబాడ జాతిని తొలగించాలని ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు గారు ప్రకటన చేశారు, దానిపైన మీరేమంటారు? ఎస్టీ లంబాడిని తొలగించడం అనేది ఇది చట్టం దానిపైన దాన్ని చేసుకుంటుంది. ఎందుకంటే కాంట్రవర్సీ మేము మాట్లాడుకోలేసేది, మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ చట్టం దానిపైన దాన్ని చేసుకుంటుంది. ఆయన వ్యక్తిగతంగా అయితే ఎవరికి ద్వేషం కాదు, ఆ చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది. వాస్తవంగా మీకు అన్యాయం జరుగుతుంది? అన్యాయం అనేది జరుగుతూనే ఉంది. అటు ఎడ్యుకేషన్లో అన్యాయం జరుగుతుంది, వైద్యపరంగా అన్యాయం జరుగుతుంది, అన్నింటిలో కూడా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని చేయాలంటే, ఈక్వాలిటీ రావాలంటే ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఏదైతే ఉందో ఆ కేసు అనేది వస్తే తప్ప తెలుస్తుంది. దాని మీద ఏమైనా ఉద్యమ కార్యాచరణ ఉందా? దాని మీద ఉద్యమ కార్యాచరణ అనేది ప్రస్తుతానికి నడుస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో ఆ తీర్పును బట్టి చేస్తారని అనుకుంటున్నాం. ఈరోజు మనం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలు, ఆదివాసీ విద్యార్థులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున ఇక్కడ ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా ఓయూ పిహెచ్డి స్కాలర్ పాపారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆదివాసీలు చరిత్ర ఏంది, ఆదివాసీల పరిస్థితి అని తెలుసుకుందాం. ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్థులు ఆటపాటతో మా యొక్క పండగ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అది ఈరోజు దేశవ్యాప్తంగా ఆదివాసులందరూ కూడా అది పండగ దినంగా భావిస్తూ ఉన్నారు. అన్న చెప్పండి, ఆదివాసీలు గిరిజనులు అంటే
మనకి ఇప్పుడు ప్లే మైదాన ప్రాంతంలో లంబాడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఆదివాసీలు ఒకటేనా గిరిజనులు ఒకటేనా? చూడండి, ఇవాళ మేము ఇదే విషయం మీద గత 10 సంవత్సరాల కాలం నుంచి ఫైట్ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిజమైనటువంటి ఈ భూమి పుత్రులు, ఈ దేశ మూల వాసులైనటువంటి ఆదివాసులుగా మేము ఈరోజు ఇండిజినస్ పీపుల్గా ఈ దేశంలో ఎక్కడున్న ఆదివాసి ఆదివాసిగానే ఉంటారు. వలసవాదులు ఎవరైతున్నారో వాళ్ళు వలసలు వచ్చి ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ అనుభవిస్తూ నిజమైనటువంటి ఆదివాసుల్ని ఈరోజు వాళ్ళ యొక్క హక్కులు చట్టాలని అనుభవిస్తూ వాళ్ళే ఆదివాసులుగా చలామణి అవుతున్నారు. ఉస్మానియా విద్యార్థిగా ఆదివాసీ స్కాలర్గా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, లంబాడీ సోదరులారా, మీరు గిరిజనులుగా పెట్టుకున్న మేమేమని లేదు, మా భూములు దోచుకున్నా మేము చూస్తూ ఊరుకున్నాం, మా జీవన విధానాన్ని దోచుకోవాలని చూస్తే సహించేది లేదు. కొమరం భీమ్ ఉద్యమ స్ఫూర్తి మరొకసారి రగిలించవలసినటువంటి సందర్భం వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా నీకు ఆదివాసి అనే పదం వాడుకునే హక్కు లేదని చెప్పి ఉస్మానియా విద్యార్థులుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు ఎస్టీ జాబితా నుంచి లంబాడా క్యాస్ట్ని తొలగించాలని ఒక ప్రకటన చేశారు. దాని మీద లంబాడా క్యాస్ట్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. దానిపైన మీరు ఇవాళ దేశంలో 2011 సెన్సస్ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా జనాభా లెక్కలు జరగలేదు. జరగకపోవడానికి కారణం ఏందనేది కూడా ఈరోజు రాజకీయ పార్టీలు యొక్క వైఖరి, రాజకీయ పార్టీల యొక్క లబ్ధి కోసం అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. వలసవాదులైనటువంటి లంబాడాలు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలుగా చలామణి అవుతూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్టీ హక్కులని అనుభవించేందుకు వాళ్ళు వలసలు వచ్చిర్రు. గతంలో 21 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా అఫీషియల్ అన్అఫీషియల్గా 1 కోటి మందిగా అయినరంటే ఒక్క మనిషి సగటు సంవత్సరానికి 10 మంది పిల్లలను కన్నా కానీ అంతమంది జనం కాదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఇది ఆలోచన ఎందుకు రావట్లేదని చెప్పేసి మేము విద్యార్థులకు అడుగుతూ ఉన్నాం. వలసవాదుల్ని ప్రోత్సహిస్తున్నది డైరెక్ట్గా ఈ ప్రభుత్వాలే, ఈ పాలకులే. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి ఎంతమంది వచ్చినా తీసుకుంటారు. ఇవాళ మేము ఆ రోజు ఏవైతే 20 లక్షల మంది ఉన్నామో ఇవాళ అదే సెన్సస్లో ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఉద్యోగ పార్టీ తేడాగా పెరగవచ్చు కానీ ఓరల్గా చూసుకున్నప్పుడు వలసవాదులుగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే వాళ్ళు ఇలా రకరకాల ప్రయత్నాలు మా మీద చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇలా మా కొమరం భీమ్ ఆదివాసులకి ఐకాన్ ఎవరంటే ఇలా కొమరం భీమ్. అట్లాంటి కొమరం భీమ్ విగ్రహ కొమరం భీమ్ ఫోటోను కూడా వాడుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. మేము కరాఖండిగా చెప్తా ఉన్నాం, లంబాడి సోదరులారా, మా యొక్క పేరును కానీ ఆదివాసి అనే పదాన్ని కానీ మా ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ మా జల్ జంగల్ జమీన్ కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేసిండో అదే పోరాటం మరొక పోరాటం వీడికి రాబోతుంది. ఇలా మణిపూర్ ఘటన చూస్తూ ఉన్నాం. ఆడ 2 వర్గాల మధ్య కూకి మైతీల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఇలా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వారికి కూడా మేము యూనివర్సిటీ తరఫున మా యొక్క ఉద్యమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆదివాసీలు అంటేనే అడవి బిడ్డలు. ఈరోజు అడవి అంతరించిపోతుంది, అడవుల్లోంచి ఆదివాసీలను దూరం చేసే పరిస్థితి ఉంది అనేది కొంతమంది మేధావులు చెప్తున్నమాట. దీనిపై మీరు ఏమంటారు? ఎస్, నిజమే. ఇలా తరతరాలుగా ఆదివాసులను కాపాడుతున్నది అడవులను కాపాడుతున్నది ఆదివాసులు. వలసవాదులు గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాతో పాటుగా సమానంగా జీవిస్తున్నారు కాబట్టి అడవులను మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము మా జీవనం కోసం మాత్రమే అడవిని ఉపయోగించుకుంటాం. దాంట్లో దొరికేటువంటి పండ్లు, ఫలాలు, గడ్డలు, దుంపలు వాటిని మాత్రమే ఉపయోగించుకుంటాం. కావలసే మాకు ఎంత నా కుటుంబం ఎంత పోషణకు అవసరమో అడవిని అంతనే సాగు చేసుకుంటున్నాం తప్ప ఒక్క సెంటు భూమి కూడా లేదు. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాల్లో అత్యధికంగా ఎవరికి వచ్చినాయి అని ఒక్కసారి లెక్కలు తీస్తే మీకు అర్థమవుతుంది. సభ్య సమాజం కూడా దీన్ని ఆలోచించాల్సింది ఏంటంటే వాస్తవంగా మైగ్రేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ ట్రైబ్స్ కానీ లంబాడీస్ కానీ వీళ్ళు అత్యధికంగా చొరబాటి మా ప్రాంతాన్ని, మా జీవన విధానాన్ని, మా యొక్క ఉనికిని కూడా ఇవాళ ధ్వంసం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దీని అంతటి కారణం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీల
జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అదేవిధంగా తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు, ఆదివాసీలకు సంబంధించి కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ అంబులెన్స్లను కూడా పెట్టి వాళ్ళని చూసుకుంటాం అన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానంగా నష్టపోయింది ఎవరంటే మొట్టమొదటిగా ఆదివాసీ. ఎందుకు అంటే గత 70 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి హక్కులు, చట్టాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ మాకున్నటువంటి మినీ పార్లమెంటు పేసా చట్టాన్ని కూడా ఇవాళ సవరణ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అటవీ హక్కుల చట్టం 2006 అటవీ హక్కుల చట్టాన్ని కూడా మార్పులు చేర్చి దాన్ని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. వీటన్నిటికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అడవులని స్వాధీనం చేసుకోవాలి, అడవుల నుంచి గెంటేయాలనేటువంటి ధోరణితోనే ఇవన్నీ చేస్తున్నాయని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిణామాలు వీటన్నిటి రీత్యా రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి విద్యార్థులుగా మా యొక్క పాత్ర ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు, విద్యార్థినులు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పైన మాట్లాడిన విధానం. ఐఎమ్ కాత్యాయని, ప్రజెంట్ ఐఎమ్ స్టడీయింగ్ పీజీ సెకండ్ ఇయర్ అట్ కోటి ఉమెన్స్ కాలేజ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈరోజు జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఆదివాసీ మహిళలకు సంబంధించి హక్కులు కానీ మీకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడండి. అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే ఎవ్రీ ఇయర్ మన కల్చర్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ట్రైబ్స్ అని ఒకప్పుడు బాగానే చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకంటే మేము ట్రైబ్స్ అని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అమ్మో ఏమో చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అని ఫీల్ అవుతున్నారు. సో అలా ఫీల్ అవ్వకూడదు ఒక ట్రైబ్గా మనం చెప్పుకోవడానికి. ఎందుకంటే అలా చెప్పుకుంటూ మనం డెవలప్ అయితేనే మన వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు. మనమే ట్రైబ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే నెక్స్ట్ మన వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు? సో డెవలప్ అవ్వరు. ఇంకా ఉమెన్స్ అంటారా, ఇంకా చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇంకా అట్లనే ఏం డెవలప్ కాకుండా స్టడీస్ ఏం లేకుండా అలానే ఉన్నారు. సో దానికోసం అందరూ డెవలప్ చేస్తూ అందరూ మోటివేట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తారు. ఇంకా ఉమెన్స్కి సెక్యూరిటీ అనేది చాలా అవసరం, అందులో ట్రైబల్ ఉమెన్స్కి ఇంకా చాలా అవసరం. ఎందుకంటే ఇంకా బ్యాక్వర్డ్ ఏరియాస్లో హాస్పిటల్స్ ఉండవు, అది ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇంకొకటి టాయిలెట్స్ కూడా ఉండవు సరిగ్గా. సో అది గవర్నమెంట్ బాగా చూడాలి, బ్యాక్వర్డ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ట్రైబల్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే మనకు ట్రైబల్ కమిషన్ కూడా ఉంది, అది సెంట్రల్లో ఉంది, మనకు స్టేట్లో ఉంది. సో వాళ్ళు వెళ్ళి చూడాలి. ఇంకా ఈ మధ్య జరిగిన పెద్ద ఇష్యూ ఏంటంటే మణిపూర్లో మన ట్రైబ్స్ మీదనే మన ఉమెన్స్ మీద అంత దారుణంగా బిహేవ్ చేస్తారు. సో అది చాలా తప్పు అన్నమాట, అలా చేయకూడదు. ఎందుకంటే ఒక ఉమెనే ఒక పర్సన్కి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా జన్మనిస్తుంది. సో వాళ్ళు అలా చేసేటప్పుడు వాళ్ళకి అది గుర్తు రాలేదేమో, మేబీ వాళ్ళకి అక్క చెల్లి అమ్మ తమ్ముడు వీళ్ళు ఎవరు గుర్తు రాలేదనుకుంటా. సో అది చేయడానికి వాళ్ళు చాలా సిగ్గుపడాలి. సో ఉమెన్స్ కోసం మన ట్రైబల్ ఉమెన్స్ కోసం అయితే చాలా సెక్యూరిటీ తీసుకురావాలని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చి 10 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ అయినా ఇంత బాగా ఉంటున్నాం, ఇంత జరిగినా డెవలప్ అయినా కూడా ఇంత 21st సెంచురీలో ఇప్పుడు ఇట్లా చేసినారు అంటే ఇంకా ముందు ముందు మన ట్రైబల్స్ మీద ఎంత చేస్తారనేది అది మా గవర్నమెంట్ ఊహకే వదిలేస్తున్నాం అన్నమాట. సో మన కోసం మనమే పోరాడాలి, ఎవరో వచ్చి పోరాడరు. సో అది ఎట్లా అవుతుందంటే మనం ఒక కోఆర్డినేషన్తో ఉండాలి ట్రైబల్స్ అనే వాళ్ళందరూ, అది ఎవరైనా సరే ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా సరే అందరూ ఒక కోఆర్డినేషన్తో ఉంటేనే మనం డెవలప్ అవుతాం. వేరే వాళ్ళని మన మీద చేయి అంటే వేరే వాళ్ళ డామినేషన్ అనేది మన మీద ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కామన్గా మనం ట్రైబ్స్ కామన్ పీపుల్ మనం ఈ సొసైటీలో, అదే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ ఇట్లానే గవర్నమెంట్ వెళ్తుంది, పోలీసులు వెళ్తారు, సాల్వ్ చేసేస్తారు. కానీ మనది ఏమైనా ఇష్యూ అయిందనుకోండి రారు, ఎందుకు? వీఆర్ ద కామన్ పీపుల్, వీఆర్ జస్ట్ ట్రైబల్స్, అట్లా వాళ్ళు అలా థింక్ చేస్తున్నారు. సో అది చాలా తప్పు అన్నమాట. సో దాన్ని గవర్నమెంట్ అలా చూడకూడదు, అందరికీ ఈక్వల్గా ఇచ్చిండ్రు కాన్స్టిట్యూషన్లో రైట్స్. సో అవన్నీ చూస్తూ మనని ఇంకా డెవలప్ చేయాలి. సో మన కోసం మనమే పోరాడాలి, ఎవరు పోరాడరు. థ్యాంక్ యూ సో మచ్.